నమస్కారం వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం ఇక వార్తల్లోకి వెళ్తే ఈ రోజు మన ప్రభుత్వం ఉంది అని గర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళటికి గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేస్తూ ఒక సంవత్సరం పాటు కాలం కూడా గడిచింది అని కూడా చెప్పగలుగుతున్నా ఇంటింటికి ప్రభుత్వ పథకాలు గ్రామ గ్రామానికి ప్రభుత్వ సేవలు ఇలా గ్రామ స్వరాజ్యం అంటే ఇది అని గ్రామ స్థాయికి తీసుకొని పోయిన మన ప్రభుత్వం ఇదే రోజున అక్టోబర్ 2వ తారీఖున రాష్ట్ర జనాభాలో దాదాపుగా 6% ఉన్న గిరిజనులకు అడవి బిడ్డలకు మంచి చేయాలని వీరి జీవితాలలో వెలుగులు నింపాలని గతంలో నాన్నగారి హయాంలో ఆ తపన తాపత్రయం చూసాం మళ్ళీ ఈ రోజు దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనతో ఈ రోజు మళ్ళీ దాదాపుగా 153,000 కుటుంబాలకు దగ్గర దగ్గర 312,000 ఎకరాల దగ్గర దగ్గర వారికి హక్కులు కల్పిస్తూ ఈ రోజు పంపిణీ చేయడానికి ఈ రోజు ప్రారంభిస్తా ఉన్నాం వచ్చే నెల రోజులు కూడా ఈ కార్యక్రమం నిర్వహించి ఈ నెల రోజుల్లో హక్కుల పత్రాల పంపిణీ వీటితో పాటు రైతు భరోసా సొమ్ము ఇవి కూడా గిరిజనులకు రైతులుగా చేసి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలా వాళ్ళకి అన్ని రకాలుగా మంచి జరిగేలా ఈ నెల రోజుల పాటు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం మానిఫెస్టోలో చెప్పిన మాట ప్రకారం ఎన్నికలప్పుడు పలానిది చేస్తాము అని చెప్పి ఎన్నికల ప్రణాళిక తీసుకొస్తాం తీసుకొచ్చిన తర్వాత మామూలుగా గతంలో చాలా సందర్భాల్లో నేను చూసా ఇంతింతలా పుస్తకాలు ముద్రించేవాళ్ళు ఏమున్నాయి అనేది ఎన్నికల వరకే మాత్రమే గుర్తుంటుంది ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ ఎన్నికల ప్రణాళిక అంటే ఎక్కడుందో కూడా అర్థం కాని పరిస్థితిలో చెత్తబుట్టలకే పరిమితమైపోతూ ఉంటుంది ఎన్నికల ప్రణాళిక కానీ అటువంటిది ఆ స్థాయి నుంచి ఎన్నికల మేనిఫెస్టో ఎన్నికల ప్రణాళిక అంటే కేవలం ఈ రెండు పేజీలు మాత్రమే రిలీజ్ చేస్తూ ఉన్నాం ఈ రెండు పేజీలే ఎన్నికల ప్రణాళిక ఇందులో చెప్పిన ప్రతి మాట నేను భగవద్గీతగా భావిస్తాను ఒక బైబిల్గా భావిస్తాను ఒక ఖురాన్గా భావిస్తాను అని చెప్పి ఈరోజు ఆ చెప్పిన ప్రతి మాటను నెరవేరుస్తూ అడుగులు ముందుకు వేసే భాగ్యం దేవుడు కలిగించడం మీ అందరి చల్లని దీవెనతో ఇది జరగడం చాలా సంతోషకరం ఇందులో భాగంగానే ఈరోజు ఎన్నికల మేనిఫెస్టోలో మాట చెప్పిన ప్రకారం పేద గిరిజనులందరికీ కూడా కనీసం 2 ఎకరాలన్నా కూడా వారికి భూములు ఇవ్వాలి అని తపన తాపత్రయంతో వారందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పి ఆ అక్క చెల్లెమ్మల పేరు మీద ఈరోజు వారికి హక్కుల పత్రాలను ఈరోజు నుంచి ఇవ్వడం ప్రారంభిస్తూ ఉన్నాం భూ వివాదాలకు కూడా ఎక్కడా కూడా తావు లేకుండా అటవీ హక్కుల భూముల్ని డిజిటల్ సర్వే ద్వారా గట్టు హద్దులు అన్నీ కూడా ఏర్పాటు చేసి నీట్గా ఆ ప్రతి గిరిజనుడికి కూడా ప్రతి గిరిజన అక్క చెల్లెమ్మకు కూడా ఇవ్వడం అంటూ జరుగుతుంది ఇలా భూమి పొందిన ప్రతి ఒక్క కుటుంబానికి భూమే కాదు రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం 13,500 రూపాయలు కూడా వాళ్ళ చేతికే కూడా ఇవ్వబోతా ఉన్నాం ఇందులో భాగంగానే ఇప్పుడు అక్టోబర్లో
భూములే ఇవ్వడమే కాకుండా ఈ సంవత్సరానికి సంబంధించిన రైతు భరోసా సొమ్ము అంటే ఖరీఫ్ మొదట్లో 7500 ఖరీఫ్ కట్టింగ్ వచ్చే టయానికి 4000 సంక్రాంతి నాటికి 2000 ఏదైతే ఉందో ఈ గిరిజనులకు ఈ అక్కచెల్లెమ్మలకు గత ఖరీఫ్ లోనే భూములు ఇవ్వలేకపోయాం కాబట్టి ఇప్పుడు ఇస్తున్నాం కాబట్టి ఆ సొమ్ము కూడా ఇప్పుడు యాడ్ చేసి వీళ్ళకు ఆ 7500 ప్లస్ ఆ 11000 మొత్తం ఆ ప్లస్ ఆ 4000 మొత్తం 11500 కూడా ఇచ్చేదానికి శ్రీకారం చుడతా ఉన్నాం. వీళ్ళకు 13500 రూపాయలు ప్రతి సంవత్సరం రైతు భరోసా సొమ్ము కింద కూడా వాళ్ళ చేతుల్లో పెట్టి ఆ డబ్బు వల్ల ఆ డబ్బుతో వాళ్ళకు వ్యాపారానికి మంచి జరిగేట్టుగా వ్యాపారానికి ఉపయోగపడేట్టుగా వాళ్ళ చేతుల్లో కూడా పెట్టబోతా ఉన్నాం. ఇలా పట్టాలు పొందిన ప్రతి అక్క చెల్లెమ్మలకు కూడా వాళ్ళ భూముల అభివృద్ధే కాకుండా ఉద్యానవనాలు తోటల పెంపకం నీటి సదుపాయాలు తదితర అభివృద్ధి పనుల కోసం కూడా ప్రభుత్వం సహకరించేలా కార్యచరణను ప్రణాళికను సిద్ధం చేస్తా ఉన్నాం. దీని ద్వారా గిరిజనులకు ఆదాయం పెరగాలి, పచ్చదనం కూడా పెరగాలి. ఆదాయం ఒకవైపున గిరిజనులకు పెంచుతూ మరోవైపున ఇదే భూమిలోనే ఇప్పుడు ఉన్న పచ్చదనానికన్నా ఇంకా రెట్టింపు పచ్చదనం వచ్చేలా కార్యచరణ ప్రణాళిక అటువంటి చెట్లు అటువంటి మొక్కలు అటువంటి వ్యాపారం దిశగా కలెక్టర్లు ఈ గిరిజన అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలబడుతూ వాళ్ళందరికీ దశాదిశ చూపిస్తూ ఫారెస్ట్ అధికారులతో పాటు కలిసికట్టుగా తోడుగా ఉండే కార్యక్రమం చేస్తారు. నామినేటెడ్ పదవులు నామినేషన్లో ఇచ్చే కాంట్రాక్ట్లలో ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు 50% ఇచ్చేలా ఏకంగా చట్టం చేయటం ద్వారా గిరిజనులకు చాలా అంటే చాలా ఉపయోగకరంగా ఉండేట్టుగా నిలబడగలిగాం. అంతేకాకుండా ఎస్సీలకు ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేస్తూ శాసనసభలో చట్టాన్ని కూడా తీసుకొచ్చాం. ఈ చట్టానికి సంబంధించిన బిల్లును కూడా కేంద్రానికి కూడా పంపడం కూడా జరిగింది. దీని ద్వారా మరింత ఫోకస్డ్గా గిరిజనులకు ఇంకా అభివృద్ధి చేసే దిశగా ఈ కమిషన్లు అడుగులు ముందుకు వేసేదానికి ఉపయోగపడుతుంది. గిరిజనుల ప్రయోజనాలను పెద్దపీట వేస్తూ అధికారంలోకి రాగానే గిరిజన సలహా మండలిని కూడా ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ను కూడా వెంటనే ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఒకసారి గత ప్రభుత్వ హయాంలో గిరిజనులంటే ఎలా ఉండేవాళ్ళు అని ఒక్కసారి గమనించినట్లయితే ఒక్కొక్కసారి నిజంగా బాధ అనిపిస్తుంది. ఆ వివక్ష చూసినప్పుడు నిజంగా ఇది ప్రభుత్వమేనా అని అనిపించే పరిస్థితులు కూడా ఆ రోజుల్లో అనిపించేది. గత ప్రభుత్వంలో గిరిజనులకు కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వాలి అన్న ఆలోచన కూడా రాలేదు. ఇప్పుడు కూడా ట్రైబల్ అడ్వైజరీ కమిటీ వేసి ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ద్వారా గిరిజనులకు వీలైనంత త్వరగా మంచి చేయడానికి కౌన్సిల్ ఉపయోగపడుతుంది కాబట్టి ఆ కౌన్సిల్ వేయాలి అన్న ఆలోచన కూడా గత ప్రభుత్వంలో ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కూడా కనీసం ఆలోచన కూడా ఎప్పుడు ఎవరు చేయలేదు. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు పూర్తిగా పరిస్థితులను మార్చేసి గిరిజనులంటే నా సొంత కుటుంబ సభ్యులు అని చెప్పి భావన ఇస్తూ ఈరోజు అడుగులు ముందుకు వేస్తూ ఉన్న ప్రభుత్వం దేవుడి దయతో మీ అందరి కళ్ళ ఎదుటనే కనిపిస్తూ ఉంది. గిరిజన ప్రాంతాలలో వైద్యం అందక మరణిస్తున్న సంఘటనలు నిజంగా ఆ రోజుల్లో చాలా కనిపించేటివి. చాలా సందర్భాలలో నేను కూడా అక్కడికి వెళ్ళి చూడడం కూడా జరిగింది. పాదయాత్ర సందర్భంగా కూడా గిరిజన ప్రాంతంలో వైద్యం అందని పరిస్థితులు చాలా దయనీయంగా కూడా కనిపించేటివి. ఈ పరిస్థితిని మార్చాలి అని చెప్పి చాలా గట్టి నిర్ణయంతో ప్రభుత్వం ఇవాళ అడుగులు ముందుకు వేస్తూ ఉంది. ప్రభుత్వ వైద్యశాలను మొత్తం కూడా నాడు నేడు కార్యక్రమాలతో ప్రభుత్వ వైద్యశాలలన్నీ కూడా
నేషనల్ స్టాండర్డ్స్ కు తగ్గట్టుగా హంగులు ఇస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను బిల్డప్ చేస్తా ఉన్నాం. ఈరోజు గిరిజన అక్కచెల్లెమ్మలకు ఈరోజు ఇంకొక బాసటగా ఇంకా కొన్ని మాటలు చెప్తూ ఈరోజు పాడేరులోనే 500 కోట్ల రూపాయలతో దాదాపు 500 కోట్ల రూపాయలతో వైద్య కళాశాలకు కూడా ఈరోజు ఇదే వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే శంకుస్థాపన కూడా చేయబోతా ఉన్నాం. అక్కడే గిరిజన మెడికల్ కాలేజ్ అక్కడే పాడేరులోనే స్టార్ట్ అవుతుంది. విజయనగరం జిల్లా కురుపంలో దాదాపుగా 153 కోట్ల రూపాయలతో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీకి కూడా ఈరోజే శంకుస్థాపన కూడా చేయబోతా ఉన్నాం. సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, బుట్టాయిగూడెం, దోర్నాల ఐటీడీఏల పరిధుల్లో దాదాపుగా 300 కోట్ల రూపాయలతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా ఈరోజే శంకుస్థాపన కూడా చేయబోతా ఉన్నాం. నెఫ్రాలజీ కానీ, గైనకాలజీ కానీ, పీడియాట్రిక్స్ కానీ, జనరల్ సర్జరీ కానీ, జనరల్ మెడిసిన్ కానీ, బ్లడ్ బ్యాంక్ కానీ, ట్రామా కేర్ కానీ, ఎక్స్క్లూజివ్ డయాగ్నాస్టిక్స్ విత్ సిటీ స్కాన్ కానీ, 104, 108 ఇవన్నీ కూడా పూర్తిగా అందుబాటులోకి వచ్చి ఈ మెడికల్ కాలేజ్తో పూర్తిగా కూడా ఈ ఐటీడీఏ పరిధిలో ఉన్న ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అనుసంధానమై ఈ వైద్య రంగంలో గిరిజనులకు విపరీతంగా తోడుగా ఉండే పరిస్థితులు, అవకాశం కూడా వీటి వల్ల వస్తుందని చెప్పి కూడా గర్వంగా ఈ సందర్భంగా కూడా చెప్పగలుగుతున్నా. ఇవే కాకుండా అమ్మ కడుపులో బిడ్డ పెరగటం ప్రారంభమైనప్పటి నాటి నుంచి అవ్వా తాతల వరకు అందరికీ కూడా మేలు చేసేలానే మన ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం ప్లస్ పథకం ద్వారా గర్భిణీలకు, బాలింతలకు 6 ఏళ్ల వయసు వచ్చే వరకు పిల్లలకు సైతం పౌష్టికాహారం దగ్గర నుంచి ప్రతి మైన్యూట్ డీటెయిల్ను కూడా పరిశీలించి వారికి మంచి చేసే దిశగానే అడుగులు వేశాం. దాదాపుగా 500,000 మంది దాదాపుగా ఎస్టీ కుటుంబాలకు 200 యూనిట్లు వరకు వాడుకున్నా కూడా కరెంటు వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఇచ్చేట్టుగా కూడా చర్యలు తీసుకున్నాం. 500కు మించి జనాభా ఉన్న తాండాలలో దాదాపుగా 146 తాండాలను గ్రామ పంచాయతీలుగా కూడా మార్చాం. షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని ఎస్టీ గ్రామ పంచాయతీల్లో వార్డు మెంబర్లన్నింటినీ కూడా ఎస్టీలకే కేటాయించడం కూడా జరిగింది. జగనన్న అమ్మఒడి దగ్గర నుంచి, రైతు భరోసా దగ్గర నుంచి, విద్యా దీవెన దగ్గర నుంచి, వసతి దీవెన దగ్గర నుంచి, పెన్షన్ కానుక, చేయూత, ఆసరా, వాహనమిత్ర, చేదోడు, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, ఇలా ప్రతి ఒక్క పథకం కూడా రాష్ట్రంలోని పేదవర్గాలకు అందరికీ కూడా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు అందరికీ కూడా గొప్పగా మంచి జరిగింది వీటి వల్ల అని కూడా గర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాను. అంతేకాకుండా నాడు నేడు అనే కార్యక్రమం తీసుకొచ్చి బడులను, ఆసుపత్రులను, వీటినన్నింటినీ కూడా పాడైపోయిన పరిస్థితి నుంచి రూపురేఖలను మార్చి మన పిల్లలకు మంచి జరగాలి, మన వాళ్లకు మంచి జరగాలి అనే ఉద్దేశంతో వాటి రూపురేఖలన్నీ కూడా పూర్తిగా మారుస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు చేస్తూ ఉన్నాం. ఇంగ్లీష్ మీడియం చదువుల్ని కూడా గిరిజనులకు, పేదవాళ్లకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు, ఇటువంటి పేదవర్గాల వరకు ఎవరైతే గవర్నమెంట్ స్కూళ్ళకు పోతారో ఆ గవర్నమెంట్ స్కూళ్ళకు పోయే ఇటువంటి పేదవాళ్లకు మంచి జరగాలి, వాళ్ళ పిల్లలు కూడా భావితరాలతో పోటీ పడే పరిస్థితి ఉండాలి అనే ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం చదువుల్ని సైతం చేరువుగా తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. చేతి రాతలతో పాటు తలరాతలను కూడా మార్చేందుకు మన ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పి కూడా సగర్వంగా కూడా
ఈ వేదిక ఇక్కడి నుంచి తెలియజేస్తా ఉన్నాను. చివరిగా ఒక మాట చెబుతున్నాను, స్వచ్ఛమైన మనుషులు స్వచ్ఛమైన మనసులు ఈ రెండూ కూడా గిరిజనుల సొంతమే. శతాబ్దాలుగా దోపిడీకి గురవుతూ అభివృద్ధికి దూరంగా ఉండిపోతున్న గిరిజన జీవితాలలో మార్పులు తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ అందులో భాగంగానే వారికి మంచి జరగాలి అని ఈరోజు ఈ 153,000 అక్క చెల్లెమ్మలకు ఆ కుటుంబాలకు మంచి జరగాలని, ఇందులో భాగంగానే దాదాపుగా 300,000 చిల్లర ఎకరాలను వాళ్ళకి ఇవ్వడం, రైతు భరోసా సొమ్ము కూడా ఖచ్చితంగా వాళ్ళకు అందేలా కార్యాచరణ కూడా చేయడం, వాళ్ళకు భూములు ఇవ్వడమే కాకుండా వాళ్ళ భూముల అభివృద్ధి కోసం కూడా సపరేట్గా మళ్ళీ కలెక్టర్లు వాళ్ళను హ్యాండ్ హోల్డ్ చేసి నడిపించమని చెప్పి వాళ్ళకు కూడా ఆదేశాలు ఇవ్వడం అన్నీ కూడా ఈ సందర్భంగా చేస్తూ ఉన్నాం. మీ అందరికీ కూడా మంచి జరగాలని, ఇంకా ఎక్కువ మంచి చేసే భాగ్యం దేవుడు నాకు ఇవ్వాలని, మీకు మంచి చేసే మంచి జరగాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి ప్రారంభం చేస్తూ ఉన్నాను. చివరిగా మీ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేయాలి. ఈరోజు గాంధీ జయంతి కాబట్టి 2 అక్టోబర్ ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనందరికీ కూడా తెలిసిన విషయమే, మన గ్రామాలలో మనందరికీ కూడా మన ఇంటి వద్దకే వచ్చి మన గ్రామాలలోనే ఉంటూ మన ఇంటి వద్దకే వచ్చి మన తలుపు తట్టి మనకు ఏ సహాయమైనా కూడా ఏం కావాలన్నా కూడా వివక్ష లేకుండా లంచాలకు తావు లేకుండా నేరుగా ఇంటికొచ్చి మనకు మంచి చేస్తూ ఉన్న విలేజ్ వార్డ్ సెక్రటేరియట్లు వాలంటీర్ వ్యవస్థలు ఈరోజుకి స్థాపించి దాదాపుగా 7 అవుతూ ఉంది, 1 సంవత్సరం పాటు అవుతూ ఉంది. ఇటువంటి సందర్భంగా సంవత్సరం అవుతూ ఉన్న ఇటువంటి సందర్భంగా గ్రామ స్వరాజ్యం అనేది నిజంగా కూడా మనందరికీ కూడా కళ్ళ ఎదుటినే కనిపించే విధంగా వీళ్ళందరూ కూడా మనకు ఎటువంటి లాభ ఆపేక్ష కూడా లేకుండా మనకు సేవలు అందిస్తూ ఉన్న ఈ వ్యవస్థకు ఈరోజు సాయంత్రం 7 గంటలకు మనకు మంచి సేవను అందిస్తూ ఉన్న వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ మనం 7 గంటలకు మన ఇంటి బయటకు వచ్చి చప్పట్లు కొట్టి ఒకసారి మన గ్రామ సెక్రటేరియట్లో ఉన్న మన సెక్రటేరియట్లో ఉన్న మన వాళ్లకు గ్రామ వాలంటీర్స్గా మన ఇంటి దగ్గరికే వచ్చి ఎటువంటి లాభాపేక్ష లేకుండా కరప్షన్కు దూరంగా ఉంటూ వివక్ష అనే దానికి తావు లేకుండా మన ఇంటికే వచ్చి సేవలు అందిస్తూ ఉన్న గ్రామ వాలంటీర్లకు వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయడాని కోసం వీళ్ళందరికీ కూడా తోడుగా మేమంతా ఉన్నాము అని చెప్పి ఒక సిగ్నల్ ఇవ్వడం కోసం అందరం కూడా ఈరోజు 7 గంటలకు వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఇంటి వెలుపలకు వచ్చి చప్పట్లతో ఆదరించాలని అభినందించాలి అని చెప్పి కూడా కోరుతా ఉన్నా. నేను కూడా నా వంతుగా 7 గంటలకు నా ఇంటి బయటకు నేను వచ్చి నేను కూడా చప్పట్లు కొట్టి ఈ గ్రామ సెక్రటేరియట్లో ఉన్న పనిచేస్తూ ఉన్న వాళ్ళందరికీ ఈ వాలంటీర్స్గా పనిచేస్తూ ఉన్న వీళ్ళందరికీ కూడా అభినందిస్తూ వీళ్ళందరినీ కూడా మన వంతు ఆదరణ చూపించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. అందులో నేను కూడా చేస్తాను. ఇంకా ఈ కార్యక్రమానికి ఇంకా ప్రారంభిస్తూ అడుగులు ముందుకు వేస్తాం. థ్యాంక్ యూ సార్, తమరిచ్చిన అమూల్యమైన సందేశం కొరకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఇప్పుడు జిల్లాల్లో నుంచి లబ్ధిదారుల యొక్క ప్రతిస్పందనని నిర్వహించవలసిందిగా ఉప ముఖ్యమంత్రి వర్యుడు గిరిజన శాఖ మంత్రులు పాముల పుష్ప శ్రీవాణి వారిని కోరుతున్నారు. ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి తోటి మంత్రులకు, ఉన్నతాధికారులకు, వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నటువంటి కలెక్టర్లకు, ఎమ్మెల్యేలకు, లబ్ధిదారులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ
సార్ విత్ యువర్ పర్మిషన్ నేను ఒక 2 మినిట్స్ చెప్పాలనుకుంటున్నాను సార్. ఈరోజు కొండ ప్రాంతాల్లో నివసిస్తూ కొండను దేవతగా పూజిస్తూ కొండనే నమ్ముకొని తరతరాలుగా అడవి భూమిని సాగు చేసుకుంటున్న వాళ్ళకి భూములకు హక్కులు లేక వాళ్ళ మీద కేసులు పెట్టి ఆ భూమిపై మీకు హక్కు లేదంటూ అంటుంటే ఏ అండాదండా లేనటువంటి మా అడవి బిడ్డలకు ఈరోజు కొండంత అండగా మీరు వచ్చి వాళ్ళకి వాటిపై హక్కులు కల్పిస్తూ ఈరోజు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలని దాదాపు 153,000 మందికి 3,00,000 ఎకరాలని ఇస్తున్నటువంటి గిరిజన పక్షపాత ముఖ్యమంత్రి అయినటువంటి మీకు మనస్ఫూర్తిగా గిరిజన శాఖ మంత్రిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. సార్ గతంలో నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2008లో ఎప్పటి నుంచో తరతరాలుగా సాగు చేసుకుంటున్నటువంటి భూములకి హక్కులు కల్పిస్తూ 55,000 కుటుంబాలకు 130,000 ఎకరాలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు భూ పంపిణీ చేయడం జరిగింది సార్. మా గిరిజనులు ప్రాణాలైనా వదిలేస్తారేమో కానీ చేసినటువంటి మేలుని ప్రాణం పోయే వరకు మర్చిపోనటువంటి స్వచ్ఛమైన మనసున్నటువంటి మా గిరిజనులు సార్. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి మేలుని గుర్తుపెట్టుకొని 2009లో నాన్నగారికి ఆ రోజు ఓటేయడం జరిగింది సార్. సార్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి మేలును గుర్తుపెట్టుకొని ఆయన చనిపోయిన తర్వాత గిరిజనుల్ని అనాథలుగా మార్చినటువంటి పరిస్థితి గత ప్రభుత్వాల్లో ఉన్నాయి సార్. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి లాగా గిరిజన సంక్షేమం కోసం గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడేది కేవలం ఆయన తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో మాత్రమే సాధ్యమవుతుందని నమ్మినటువంటి మా గిరిజనం 2014లో రాష్ట్రమంతా ఎటున్న గిరిజనం మాత్రం మీ వైపే ఉన్నారు సార్. అదే నమ్మకంతో 2019లో కూడా గిరిజన ప్రాంతమంతా కూడా మీ వెంటే నడిచింది సార్. సార్ నిజంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం నాయకులు కానీ గిరిజనులకి తెలివితేటలు ఉండవు, గిరిజనులు శుభ్రంగా ఉండరు అని చెప్పి మమ్మల్ని కించిపరిచినటువంటి తీరు గత ప్రభుత్వంలో చూశాను సార్. అలాగే గిరిజనులకు అసలు మంత్రి పదవే వాళ్ళకి అర్హులు కారు అన్న చందంగా 4.5 ఏళ్ల పాటు గిరిజన సంక్షేమ శాఖని గిరిజనులకి ఇవ్వకుండా కేవలం ఎలక్షన్స్కి ముందు ఓట్ల కోసం ఏదో తూతు మంత్రంగా మంత్రి పదవి ఇచ్చినటువంటి దుస్థితి గత ప్రభుత్వంలో చూశాం సార్. కానీ ఈరోజు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత గిరిజన బిడ్డనైనటువంటి నాకు మంత్రి పదవి ఇచ్చి ఉప ముఖ్యమంత్రి హోదాని అంటే మా జాతికి ఒక సముచిత స్థానాన్ని ఇచ్చినటువంటి గొప్ప ముఖ్యమంత్రి మీరు సార్. సార్ అమ్మాయినా సరే అడగందే అన్నం పెట్టదు సార్. మా గిరిజన ప్రాంతాల్లో ఎప్పుడూ కూడా హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, భూమి కోసం పోరాటాలే తప్ప పోరాటాలు చేయిందే సాధించినటువంటి పరిస్థితి మా గిరిజన ప్రాంతాల్లో ఉంది సార్. కానీ ఈరోజు ఏ పోరాటము చేయకుండా, ఏ ధర్నాలు చేయకుండా, ఏ ప్రజా సంఘాలు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండానే మా గిరిజనుల కోసం ఇంత పెద్ద ఎత్తున ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇస్తున్నారు అని అంటే నిజంగా ఆ రోజు నాన్నగారు చరిత్ర సృష్టించారు సార్. మళ్ళీ ఆ చరిత్రను తిరగరాసింది మాత్రం మీరే సార్. మళ్ళీ ఈ చరిత్రను తిరగరాసేవాళ్ళు మాత్రం భవిష్యత్తులో పుట్టరని అయితే నేను గట్టిగా చెప్పగలను సార్. సార్ అంతేగా సార్, ఆర్వోఎఫ్ఆర్ పట్టాలే కాదు, ఈరోజు పాడేరు లాంటి ప్రాంతంలో అభివృద్ధి నోచుకొని ఉన్నటువంటి ప్రాంతంలో ఈరోజు మెడికల్ కాలేజీని 500 కోట్లతో ఏర్పాటు చేయడం వల్ల ఆ ప్రాంత అభివృద్ధి అన్నది ఎంత స్పీడ్గా అవుతుందో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే సార్. అలాగే విజయనగరం జిల్లాలోనే ఒక మారుమూల నియోజకవర్గం సార్, కురుపావు నియోజకవర్గం. ఎటువంటి అభివృద్ధి, ఎటువంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ కూడా లేనటువంటి చాలా చిన్న నియోజకవర్గం సార్. అటువంటి వెనకబడినటువంటి కురుపావు నియోజకవర్గంలో ఈరోజు ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్తున్నారు సార్. మీ దయ వల్ల మా నియోజకవర్గం, మా ప్రాంతమంతా కూడా త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని చాలా గట్టిగా నమ్ముతున్నాను సార్. అదేవిధంగా ఈరోజు సెపరేట్ ఎస్టీ కమిషన్ సార్, అలాగే 50% రిజర్వేషన్లో భాగంగా ఆ రోజు గతంలో నామినేటెడ్ పదవులు అనేవి ఇంకా పెద్ద పెద్ద వాళ్ళకి
లేక పలుకుబడున్న వాళ్ళకి ధనవంతులకి తప్ప మాలాంటి గిరిజనులకి నామినేటెడ్ పదవులకి దగ్గరికి కూడా వెళ్ళనటువంటి పరిస్థితి ఉండేది సార్ కానీ ఈ రోజు మీ హయాంలో ఈ రోజు 50% రిజర్వేషన్ లో భాగంగా ప్రతి నామినేటెడ్ పదవుల్లో కూడాను గిరిజనులకు అవకాశం దక్కుతుందని అంటే ఇది మీ ఘనతే సార్ అలాగే పాడేరులోని బాక్సైడ్ తవ్వకాల అనుమతిని రద్దు చేస్తూ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మీరు జీవో తీసుకురావడం నిజంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను మీకు హర్షం వ్యక్తం చేస్తున్నారు సార్ అలాగే 77 గిరిజన మండలాల్లో సంపూర్ణ పోషణ ప్లస్ పథకం ద్వారాగా మంచి పౌష్టికాహారాన్ని బాలింతలకు గర్భిణులకు పిల్లలకు అందించడం జరుగుతుంది సార్ అలాగే ఎన్నో పథకాలు సార్ నిజం చెప్పాలి అంటే చెప్పడానికి కూడా టైం సరిపోదేమో మా గిరిజనుల కోసం మీరు ఆలోచించినట్టుగా ఇంతవరకు ఎవ్వరూ కూడా ఆలోచించలేదు సార్ నిజం చెప్పాలి అంటే ఈ రోజు అటవీ హక్కుల చట్టం ప్రకారం అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం డిసెంబర్ 13 2005 కట్ ఆఫ్ డేట్ వరకు ఎవరైతే తరతరాలుగా భూమిని సాగు చేసుకుంటూ ఉంటారు అడవిలో వాళ్ళకి హక్కులు కల్పిస్తూ 60 పట్టాలు ఇస్తూ ఉంటారు సార్ వాళ్ళు ఎప్పుడూ కూడాను అప్లికేషన్స్ పెట్టుకుంటూ ఉంటారు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి పట్టాలు ఇస్తూ ఉంటారు సార్ చాలా క్లెయిమ్స్ రిజెక్ట్ అవుతూ వస్తున్నాయి చట్టం ఏర్పడిన దగ్గర నుంచి ఆ క్లెయిమ్స్ అన్నీ కూడా ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయని చెప్పేసి ఆ కారణం కూడా మీరు వెతికారు సార్ వెతికి రెవెన్యూ ల్యాండ్ ఆక్యుపై చేయడం వల్ల క్లెయిమ్స్ కొన్ని రిజెక్ట్ అవుతున్నాయి రెవెన్యూ ల్యాండ్ ఆక్యుపై చేసుకున్న వాళ్ళకి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వలేరు కాబట్టి వాళ్ళు అర్హులు కాదు కాబట్టి ఎప్పుడు కూడా ఆ క్లెయిమ్స్ అన్నీ రిజెక్ట్ అవుతున్నాయి కానీ రెవెన్యూ ల్యాండ్ ఆక్యుపై చేసుకున్నటువంటి గిరిజనులకు కూడా ఈరోజు డీకేటీ పట్టాల రూపంలో ఇవ్వడం అనేది నిజంగా ఇది హిస్టారికల్ మూమెంట్ సార్ నిజం చెప్పాలి అంటే మాది 175 నియోజకవర్గాల్లో కేవలం 7 నియోజకవర్గాలు మాత్రమే సార్ మా గిరిజన ప్రాంతం అందరూ కూడాను ఏ ప్రభుత్వాలైనా ఏ పార్టీలైనా అందరూ ఓట్లు సీట్లు ఎలక్షన్స్ చూస్తారు సార్ అలాగే ఇప్పటివరకు కూడా చూశారు అది మేమందరం కూడా కళ్ళారా చూసాం కానీ ఈరోజు మీరు ఓట్లు చూడలేదు సార్ సీట్లు చూడలేదు సార్ ఎలక్షన్స్ చూడలేదు సార్ కేవలం మా గిరిజనుల మీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మాత్రమే చూశారు సార్ ఆ నమ్మకాన్ని ఈరోజు మీరు నిలబెట్టారు సార్ ఖచ్చితంగా మా గిరిజనులకి మీ మీద ఉన్నటువంటి నమ్మకం రెట్టింపైందని చెప్పి అయితే నేనైతే ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను సార్ అలాగే మాకు వైద్యం అనేది అందని ద్రాక్ష సార్ గిరిజనులకి అటువంటి వైద్యాన్ని మాకు ఈరోజు అందుబాటులోకి తీసుకొస్తూ 5 ఐటీడే పరిధుల్లో ఈరోజు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ని ఏర్పాటు చేస్తూ మా గిరిజనుల వద్దకే వైద్యాన్ని తీసుకొస్తున్నటువంటి ఘనత మీకు ఒక్కరికే దక్కుతుంది సార్ నిజంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిపుత్రులకు జగనన్న ఇస్తున్నటువంటి భూ పట్టాభిషేకం ఇది అని చెప్పేసి సగర్వంగా తెలియజేస్తూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని మా గిరిజనుల కోసం గాంధీ జయంతి రోజు మీరు శ్రీకారం చుట్టడం ఈ మహోత్తర కార్యక్రమానికి నిజంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మీకు మా గిరిజనుల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్ సరిగ్గా కార్యక్రమానికి వెళ్తే విశాఖపట్నం జిల్లా పాడేరు నుంచి కలెక్టర్ గారు రెస్పాండ్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను యా వినయ్ ఐ సీ యూ వినయ్ ప్లీజ్ గో అహెడ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సార్ ఐఎమ్ జాయిన్డ్ బై ఆనరబుల్ మినిస్టర్స్ అండ్ కొంతమంది ఎమ్మెల్యేస్ ఉన్నారు సార్ దర్వేష్ అన్న బాగుండరు భాగ్యలక్ష్మి తల్లి బాగుండరు మా సిను బాగుండరు సిను మాధవ తల్లి బాగుండరమ్మా కోవిడ్ తగ్గిందా తల్లి బాగా ఉన్నారా ఓకే సారీ వినయ్ ప్లీజ్ గో అహెడ్ పాల్గొన్న బాగుండరు కదా సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సార్ ఇవాళ మాకు చారిత్రాత్మకం సార్ బికాస్ చట్టం మొదలైనప్పటి నుంచి మనం 2006 ఇందాక గౌరవ డిప్యూటీ సీఎం గారు చెప్పినట్లు సెక్రటరీ గారు చెప్పినట్లు సార్ 2006 యాక్ట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఎంత ఎక్స్టెంట్ పాడేరులో ఇచ్చాము సార్ ఈ ఒక్క సంవత్సరం మనం అంత ఈక్వల్ ఎక్స్టెంట్ ఇస్తున్నాం సార్ పాడేరులో తర్వాత ఎంటైర్ స్టేట్లో ఇచ్చే ఎక్స్టెంట్లో 1/3 ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ సార్ 1/3 ఎక్స్టెంట్ వీఆర్ గివింగ్ ఫ్రమ్ పాడేరు టు ద ట్రైబల్ సార్ బెనిఫిషరీస్ పరంగా కూడా 1/3 ఆఫ్ ద టోటల్ బెనిఫిషరీస్ కమ్ ఫ్రమ్ పాడేర్ ఏజెన్సీ ఏరియా సార్ సార్ ఇవాళ మాకు అరకు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో 31,000 వీఆర్ గివింగ్ సార్
అండ్ పాడేరు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో వేర్ గివింగ్ 40,000 ఏకర్స్ సార్. మిగతా సప్లాండ్ మండల్స్ ఉన్నాయి సార్, మాడుగుల కాన్స్టిట్యుయెన్సీ, నర్సీపట్నం కాన్స్టిట్యుయెన్సీ. ఈ రెండు కాన్స్టిట్యుయెన్సీస్లో కూడా ఉన్న ట్రైబల్ హ్యాబిటేషన్స్లో వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటున్న కల్టివేషన్లో ఉన్న ల్యాండ్స్కి రైట్స్ ఇస్తున్నాం సార్. ఆల్ టుగెదర్ టుడే 75,000 వీఆర్ గివింగ్ టు పువర్ ట్రైబల్ సార్. వీ విల్ అఫ్ కోర్స్ కీప్ వెరిఫైయింగ్ సార్. లాస్ట్ టైం సిఎంఓ ఆఫీషియల్స్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ మేము వీ రీవెరిఫైడ్ ద హోల్ థింగ్ సార్. వీఆర్ సాచురేటింగ్, వీఆర్ గోయింగ్ ఆన్ ఎ సాచురేషన్ బేసిస్ సార్. ఈ మంత్ అంతా కూడా మీరు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మండల్ స్థాయిలో, గ్రామ స్థాయిలో కూడా ఈ పట్టా డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా పాడేరు 11 మండల్స్లో, సప్లాండ్ మండల్స్లో టేకప్ చేయడం జరుగుతుంది సార్. తర్వాత సార్, మీరు టూ ఆస్పెక్ట్స్ చెప్పారు సార్, ఆదాయం అండ్ పచ్చదనం. ఈ రెండింటికి సంబంధించి కూడా చాలా క్లియర్ కట్గా ప్లాన్ చేస్తున్నాం సార్. బెస్ట్ ఇన్కమ్ ప్రపోజల్ విల్ బి కాఫీ కల్టివేషన్ సార్. ఏజెన్సీలో ఆల్రెడీ ఇట్ ఈస్ ఎ సక్సెస్ఫుల్ మోడల్ సార్. ఎనీవేర్ బిట్వీన్ 40,000 నుంచి 100,000 రూపాయల వరకు కూడా ఎకరాకి వచ్చేటువంటి అవకాశం ఉన్న ప్లాంటేషన్ క్రాప్ సార్ అది. అదేవిధంగా సార్, ఈ 75,000లో కూడా సిల్వర్ ఓక్ ప్లాంటేషన్స్ అండ్ కాఫీ ప్లాంటేషన్స్ వల్ల గ్రీనరీ కూడా పెరగడంతో పాటు ఫారెస్ట్ కన్జర్వేషన్ కూడా దోహదపడుతుంది సార్. ఈ రెండు ఆస్పెక్ట్స్తో పాటు మీరు రైతు భరోసా ఏదైతే అడిషనల్ ఇన్సెంటివ్ ట్రైబల్స్కి ఇచ్చారో సార్, అదర్ దాన్ ద రెగ్యులర్ రైతు భరోసా, అది కూడా వీ విల్ ఇంప్లిమెంట్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ సార్. సార్ విత్ మీ టుడే సార్, రాధా అని సుంకర్ మెట్ట సార్, పెదగొంగుడి పంచాయతీ నుంచి వచ్చారు సార్. ఆవిడ ప్రిమిటివ్ ట్రైబల్స్ నుంచి సార్, కోంద్ కమ్యూనిటీకి షీ బిలాంగ్ సార్. దే ఆర్ ద మోస్ట్ బ్యాక్వర్డ్ అమంగ్ ద ట్రైబల్స్ ఆల్సో సార్. జస్ట్ టు బ్రీఫ్ యూ సార్, ఆమెకి ఆల్ స్కీమ్స్ నుంచే 84,000 షీ గెట్స్ ఎవ్రీ ఇయర్ సార్. అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి ఆల్ పుట్ టుగెదర్ షీ గెట్స్ అబౌట్ 84,000 రూపీస్ ఎ ఇయర్. సో జస్ట్ వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ దాట్ సార్. మా సార్ నమస్తే అన్న. నమస్తే అమ్మా, కుషోరే మాట్లాడతలే. పెదగంగుడి గ్రామం నుంచి వచ్చానన్న. మాది మాలుమూల గ్రామం నుంచి వచ్చాను. మాది పీటీజు కోది భాష, కుమి భాష మాట్లాడతాం మేము. అలాగే మా ఈరోజు చాలా ఆనందంగా ఉంది, చాలా గౌరవంగా ఉంది. నేను అన్న మాట్లాడగలుగుతానా మాట్లాడలేనా అనేసి ఎన్నో కలలు కన్నానన్న. నేను నీ ముందు వచ్చి నేను మాట్లాడుతున్నాను. అలాగే మా గిరిజన ప్రాంతంలోని మా పోడు పట్టాలు ఈరోజు ఇస్తున్నందుకు చాలా అభినందనలు చెల్లించుకుంటున్నానన్న. అలాగే మా కుటుంబం అయితే గత ఏళ 50 సంవత్సరాలుగా పోడు పట్టాలు చేసుకుని ఉండే వాళ్ళమన్న. మా కుటుంబానికి ఆ పోడు సాగే వ్యవసాయంగా ఉండేది, అదే ఆదాయంగా బతుకుతునే వాళ్ళమన్న. మా చుట్టుపక్కల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనే వాళ్ళు ఏ టైంకి లాగేసుకుంటారా అనే ఇబ్బందిగా ఉండేది. కానీ ఆ హక్కుని కల్పించిన గొప్ప దేవుడవన్న. మాకు ఒక హక్కు ఇచ్చి ఆ పట్ట ద్వారా మేము అభివృద్ధి పొందటానికి, ముందుకెళ్ళటానికి రైతు భరోసా కానీ పట్ట ద్వారా మా పక్క వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదన్న. పట్ట ఉంటేనే అప్పు తెచ్చుకొని ఏదైనా అభివృద్ధి పొందాలంటే కానీ, లేకపోతే ఏదైనా మొక్కలు కానీ నాటడానికి కానీ పట్ట ఉంటేనే ఇస్తారన్న. కానీ గొప్ప హక్కు ఇచ్చారు, మాకు ఒక గౌరవంగా ధైర్యంగా నించుని నేను ఉన్నాను మీ అన్నని అనేసి. గత ప్రభుత్వం అయితే ఎన్నోసార్లు మేము వాళ్ళని ముక్కడం జరిగిందన్న, కానీ పట్టించుకోలేదు. మీ అందు నమ్మకం ఉంచి మా కుటుంబానికి ఆరేపు పట్ట ద్వారా ఇప్పించారు. అలాగే ఆ పట్ట ద్వారా రైతు భరోసా కానీ అభివృద్ధి పొందుతున్నామన్న. ఆ పట్ట సాగులో కాఫీ కానీ నాటి మా అభివృద్ధి ఎదగటానికి మేము ముందుకెళ్తామన్న. అలాగే ఆ పట్ట ద్వారా మా వ్యవసాయాలు భూమిలో సోలు సామ ఈ విత్తనాలు వేసుకుంటామన్న. అదేవిధంగా మేము అభివృద్ధి పొందాలి, ఆ పొందటానికి ముందుకెళ్తామన్న. ఇన్ని అవకాశము కలిగించినందుకు ఎప్పుడు చివరి శ్వాస వరకు ఎప్పుడు నీ అండగా ఉంటామన్న. మా దీవెనలు ఎప్పుడు ఉంటాయి, మా పీటీజ్ గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి పొంది మా అరకువేలి నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి పొందుతున్నారన్న. అలాగే మా గిరిజన ప్రాంతాల్లో మా కష్టాలు చూశారు. మా గిరిజనలో మేము పేద నిరుపేద ఉంటామన్నా, చాలా ఇబ్బంది పడేవారము. ఆ కష్టాలు మీరు చూశారు, ఇబ్బందులు చూశారు. మా గిరిజనలో
मुख्य उद्देश्य गिरिजन कोसम मेडिकल कॉलेज कड़ना भविष्य तरतर उड़ीपये विधा पिल भविष्य चला अभिनंदिस्तुना अलगे एनो पधका अंदिस्तुना तुम नवरत्ना नवरत्ना अलागे नेन अम्मोड़ तीसुकुन्नानना ना नेन तल्लीनी नाकोक बाबू उन्नारु गवर्नमेंट स्कूल चदिविंचुकुंटुन्नानु नाकु 15000 वच्चिंदी चाला अभिवृद्धि पोंदानु अलागे मा कुटुंबानिकि रैतु भरोसा वच्चिंदन्न मा मायगारिकि 13500 मेमु पेट्टुबडि सहायं चेसुकुंटुन्नामम्मा अन्न चाला अभिनंदिस्तुन्नानु मा अभिवृद्धि रैतन्नलु एप्पुडु दीमेल्लु मीकु उंडालि अलागे मा वैएसआर ग्रूप द्वारा एन्नो इब्बंदुलु पड़े वालमु गत प्रभुत्वं एन्नो मोसं चेसारु मेमु अप्पु तीसुकुन्न वाळ्ळनि कूडा रुणालु रुणमाफी चेस्तानानि मोसं चेसि एन्नो इब्बंदि पेट्टारु कानी माकु वैएसआर आसरा मा ग्रूपुलो 3 लक्षलु अप्पु तीसुकुन्नामन्न 1 लक्ष रूपायलु मा ग्रूपुकि वच्चिंदन्न 10000 प्रति ओक्क महिळलकु वच्चिंदन्न आ ग्रूप द्वारा चाला लब्धि पोंदामन्न चाला मा ग्रूप द्वारा अभिनंदन तेलियपरचुकुंटुन्नामना अलागे एन्नो पदकाल द्वारा वैएसआर आसरा अलागे वृद्धुल पेंचिनु अब्बा तातलु अयिते आनाडु ऊर नुंची प्रयाणिस्तू अडुकुने वाळ्ळु ई रोजु ग्रामंलो उंडी सचिवालयं पेट्टि ओ वालंटरी नुंची आ कुटुंबानिकि सदुपायालु आधार कार्डु गानी एवैते इब्बंदुलु उन्ना गानी दग्गर उंडी మంచి నిర్ణయం తీసుకొని కుటుంబానికి ఒక అండగా ఒక అన్యగా ఒక కుటుంబానికి ఒక తల్లిలా ఆదరించి ముందుకు తీసుకెళ్తున్నారన్న చాలా అభినందిస్తున్నాను అలాగే ఎన్నో పథకాలు గర్భిణీ స్త్రీలు బాలింతలు రక్తహీనత తక్కువగా ఉండి చాలా ఇబ్బందిగా ఉంటదన్న మన ఏజెంట్స్ ప్రాంతంలో ఆ అభివృద్ధి కూడా అంగనవాడి తరపున ఎన్నో పథకాలు రక్తహీనత తక్కువ ఉండి పోష్టిక ఆహారాన్ని మంచి పథకాన్ని ఇచ్చారు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్న అలాగే ఎన్నో పథకాల ద్వారా ఆటో టాక్సీ గాని రైతు మిత్ర గాని చెప్పాలంటే ఉదయం నుంచి సాయంత్రం అయిపోద్దన్న నీకోసం చెప్పాలంటే ఎన్నో పథకాల ద్వారా మమ్మును అభివృద్ధి పరుస్తున్నారన్న చాలా గౌరవంగా ఉంది మా కుటుంబాలు అయితే మా గ్రామాలు అయితే మార్మూల ప్రాంతాలు అయితే పీటీజీ వాళ్ళు ఉన్నారన్న అలాంటి వాళ్ళు కూడా ముందు తీసుకెళ్ళాలని అభివృద్ధి కోరుతున్నాను అలాగే మా నియోజకవర్గంలో చాలా అభివృద్ధి పొందిందన్న గత ప్రభుత్వం ఎన్నో మోసాలు చేశాయి ఎన్నో మోసాలు జరిగాయి కానీ మీరు ఉన్నారనే ధైర్యంతో నేను పుట్టి ఇన్నేలయింది ఏ ప్రభుత్వము ఇన్ని పథకాలు చేయలేదన్న నేను పుట్టినప్పటి నుంచి ముఖ్యంగా మా పేదల కోసమే ఒక దేవుళ్ళ వచ్చి ఒక అన్నల తోడుండి కాపాడి ముందుకు తీసుకెళ్తున్నారన్న చాలా ధన్యవాదాలు నేను ఎన్నో ప్రభుత్వాలు చూసాను ఎన్నో ఎన్నో మంత్రిని చూసాను గానీ ఈ పథకాల ద్వారా అభివృద్ధి పొందలేదన్న చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానన్న మాది గిరిజన ప్రాంతము నేను పీటీస్ భాష మాట్లాడతానన్న ఒక 5 నిమిషాల టైం ఇవ్వండి నేను మా పీటీస్ భాష మాట్లాడతాను నమస్తే జగనన్న నీకోసము నేను ఇచ్చే కష్టపడి మా నాటటి వాతే జగనన్న రైతులకు చాలా మేలు కిత్తి పట్ట ద్వారా గాని చాలా అభివృద్ధి కిత్తి చాలా నింగే నమస్కరించింజాయి హాని పత్రిక ఎప్పుడు మా చల్లన దీవెనాలు నింగే మన్ని లేకి మా రోజు ప్రాధనికి అనమి జగనన్న నిన్ను మంగ ఎప్పుడు తోడుగా మచ్చిదేహే నిన్ను మంగ దాదల హే హేర్కి అతిదేహే మా మాలుమూల ప్రాంతాలకి నిన్ను అభివృద్ధి కిత్తిదే చాలా చదవకొట్టనరు మన్నరి చాలా మా మాలుమూల గ్రామాల్లో చాలా కష్టంగా మన్న పురుషకి నిన్నరో తయిలేకి రో అన్యలేకి నిన్ను మంగ ధైర్యంగా నించహ మంగ హక్కుని హియతి పట్ట మన పట్ట ద్వారా మా కుటుంబంతకి రో ధైర్యంగా హియతి గత ప్రభుత్వం చాలా మోసం కితే గాని ఈ మన జగనన్న ప్రభుత్వము ఎంతో మేలుకితే ఎన్నకిచి నాను మాకి నాను వెంజపే ఇంజిహి రో మాట తాకిని తాకుతా మా కష్టాలు పుంజకొడ్డహ జగనన్న ముందుకు వచ్చేసి జగనన్న చాలా ఇంకా మా కోసము గిరిజన ప్రాంతం తక్కి ఇచ్చ కష్టపడినేసి గిరిజన మన ఐటిడిఏ త
गिरिजन समस्या आलोचिते निर्णय मेडिकल कॉलेज तरतरा पिल भविष्य देवड़े रो तोड़ रो नीड़ रो अन्ना इची रो कुटुंबं तकी रो अन्नल है कि हेर कहा जगनना मा कष्टालु वेंजहा नानु मा ई मीरु वेंजु इनी पदकं द्वारा मंगे मुंदु को ही जाने सी जगनना ई अवकाशम ही यति जगनना की इनको सारे वेई सारलु मा अरकु नियोजवर्गं ता वाहा మా కోసము మా కష్టపడి కోసము మా జగనన్న మళ్ళీ మళ్ళీ సీఎం నిను వానిలేకి మా ప్రార్థించి వేడుకుంటున్నాము జై జగనన్న థాంక్యూ తల్లి మాధవ తల్లి నీకు అర్థమైంది తల్లి బాగా అర్థమైంది థాంక్యూ విన సర్ వి ఆర్ రెడీ విత్ ద ఫౌండేషన్ సర్ ఆఫ్టర్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆర్ కంప్లీటెడ్ విల్ టేక్ అప్ ద మెడికల్ కాలేజ్ ఫౌండేషన్ థాంక్యూ థాంక్యూ తల్లి తదుపరి ఈస్ట్ గోదావరి రంపచోడవరం ఐటీడీఏ నుంచి కలెక్టర్ రెస్పాండ్ అవసరం కొట్టు యా బుల్లి ఐ సీ యు ఓన్లీ ప్లీజ్ గో అహెడ్ సర్ మా తూర్పు గోదావరి జిల్లాలో సర్ రెండు ఐటీడీఏలు ఉన్నాయి సర్ రంపచోడవరం డివిజన్ చింతూరు డివిజన్ సర్ ఈ రెండు డివిజన్స్ లో సర్ ఇప్పుడు థర్డ్ ఫేజ్ ఆఫ్ పట్టాసు డిస్ట్రిబ్యూషన్ చేయబడడం జరిగింది సర్ మొదటి రెండు దశలలో చేపట్టిన వాటిలో 10,000 మంది లబ్ధిదారులు 20,000 ఎకరాలు ఉంటాయి సర్ ఈ థర్డ్ ఫేజ్ ఒకటే మనకు 20,000 మంది లబ్ధిదారులు 50,000 ఎకరాలు ఇవ్వడం జరుగుతుంది సార్ సార్ ఈ విషయంలో సార్ మనము వీళ్ళకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టా ఇవ్వటమే కాకుండా వాళ్ళ లైవ్లీహుడ్ ఎన్హాన్స్మెంట్ కోసం సార్ మనకు అంటే మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఇది వాళ్ళ లైవ్లీహుడ్ ఎన్హాన్స్ చేయడానికి వైఎస్ఆర్ చేయుత అదే విధంగా సార్ మన దగ్గర 61 వందన్ వికాస్ కేంద్రాలు కూడా ఉన్నాయి సార్ వీటి ద్వారా వాళ్ళకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టా భూమి హక్కు కల్పించడమే కాకుండా ఆ మైనర్ ప్రొడ్యూస్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి లైవ్లీహుడ్ ఎన్హాన్స్మెంట్ కూడా చేయటం జరుగుతుంది సార్ సార్ ఇదే విధంగా సార్ ఈ రోజు మా ట్రైబల్ సోదరుల తరఫున సోదరిమరుల తరఫున అందరి తరఫున సార్ ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సార్ రంపచోడవరంలో 128 బెడ్డెడ్ హాస్పిటల్ సార్ 50 కోట్లతో చేస్తున్నారు దానికి కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ సార్ మొదటగా సార్ రంపచోడవరం ఐటీడీఏకు సంబంధించి వైరామవరం మండలం యార్లగడ్డ గ్రామం నుంచి పల్లాల వెంకటలక్ష్మి గారు సార్ వారు పీటీజీ కమ్యూనిటీ నుంచి వచ్చారు వారు 20 సంవత్సరాల నుంచి కల్టివేట్ చేస్తున్నారు సార్ ఈ రోజు వారు పట్టా తీసుకోబోతున్నారు సార్ వారు తమరితో ఇంటరాక్ట్ అవుతారు బాగున్నా బాబు ధనలక్ష్మి తల్లి బాగున్నారమ్మా Sorry, Milly, please go ahead. Jagananna, namaste anna. Namaste, Thali. Namaste anna. Ee roju memu Maadi Vairamaram mandalam anna, Yarlagadda panchayat anna. Ee roju nenu Rampachodavarani maatladutunnanu anna. Memu Kondapodu Narki 20 samsarala atindanna, idi varaku pattaledanna. Memu Kondaseni Narkoni Jeedamadu mokkalu alage patti kandi vesukuntamanna. కానీ ఇదివరకు మాకి పట్ట అనేది లేదన్న ఈ రోజు మీరు పట్ట ఇస్తారని నమ్మకం ఉండిందన్న అట్లాగనే మాకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వల్ల భయం ఉండేదన్న కొండసేని చేసుకుంటూ ఎప్పుడు వచ్చి ఎప్పుడు ఆ మొక్కలు నరికేస్తారా ఎప్పుడు వచ్చి ఎప్పుడు ఇది లెగిసిపోండి అంటారా అనేది భయం ఉండేదన్న కానీ ఈ రోజు మాకి భయం అనేది లేదన్న మా జగనన్న తోడున్నాడు మా జగనన్న ఉన్నాడు అనేది మాకి ధైర్యం ఉన్నదన్న ఈ రోజు మాకే పట్ట ఇస్తున్నారన్న అదే విధంగా మా పట్ట ఇవ్వడం వల్ల అదే రైతు భరోసా అనేది మా ఉపాధి కల్పిస్తున్నారన్న ఈ రోజు పట్ట ఉండడం వల్ల మాకే జీడిమాడ మొక్కలు ఇచ్చి అలాగే వాటర్ కావాలి కాబట్టి మీరు మన బోరు అనేది కొట్టిస్తున్నారన్న అట్లాగనే మాకే జీడిమాడ మొక్కలన్న మాడ మొక్కలన్న వేసుకుంటున్నామన్న మా కుటుంబానికి చాలా పని కల్పిస్తున్నారన్న మీలాంటి నాయకుడు మాకే ఎప్పుడు కూడా దొరకలేదన్న గత ప్రభుత్వం ఉండేదన్న ఎప్పుడు కూడా పట్టా పాస్బుక్లు అనేది ఇయ్యలేదన్న ఈ రోజు మన వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి మీరు పట్టా పాస్బుక్లు ఇస్తున్నారు కాబట్టి మాకే ధైర్యం ఉన్నదన్న ఎవరు వచ్చినా మాకే పట్ట ఉన్నది అనేది
మేము పట్టా చూపించుకుంటామన్నా అట్లాగనే మీరు ఒక్క మన కొండపూడి పట్టానే కాకుండా అనేక రకాల పథకాలు పెట్టారన్నా ఆ పథకాలు చెప్పాలనుకుంటే ఎన్నో ఉన్నాయన్న అలాంటి నాయకుడు మాకి ఎన్నడూ దొరకడేమో అనుకున్నామన్నా కానీ ఈ రోజు మా నాయకుడు చాలా అన్ని పథకాలు పెట్టి మరి మన గిరిజనులకి అన్ని మంచి సదుపాయాలు కల్పిస్తున్నారన్న మీరు అలాగే అమ్మవైతేనే రైతు భరోసా అయితేనే అలాగే వైఎస్ఆర్ సేయిత ఇవన్నీ కూడా చేస్తున్నారన్న మాకి చాలా సంతోషం అన్న మీలాంటి నాయకుడు ఉండడం వల్ల మాకే జీవితం అంతా ఎలాంటి నాయకుడు ఉండాలని మేము కోరుకుంటామన్న కానీ ఈ రోజు గతంలో గత ప్రభుత్వం ఉండేదన్న అలాగే రైతులకు రుణమాఫీ చేస్తామన్నారన్న రుణమాఫీ అనేది ఎవరికి కూడా చేయలేదన్న కానీ ఈ రోజు మీరు ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలు అన్ని కూడా మీరు సక్రమంగా సాగిస్తున్నారన్న అట్లాగే జీవితం అంతా మీ నాయకత్వమే మీ మన ప్రభుత్వమే ఉండాలని మేము కోరుకుంటున్నామన్న అలాగా అన్ని రకాలుగా మన ఈ రోజు మన కరోనా వైరస్ ఉండడం వల్ల కూడా మీరు ఏది కూడా ఆపకుండా సక్రమంగా చేస్తున్నారన్న మాకి తినడానికి బియ్యము అలాగే మనకి వాలంటీర్లు ఉండి మా గ్రామానికి వచ్చి మా ఇంటి గుమ్మానికి వచ్చి వృద్ధులకి పెన్షన్ ఇవ్వడం వికలాంగులకు పెన్షన్ ఇవ్వడం అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరుగుతున్నాయన్న గతంలో అయితే ఎక్కడో వెళ్ళి ఎక్కడ వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితి అన్న ఏ ఆఫీస్కి వెళ్ళాలి ఏ అధికారి దగ్గర వెళ్ళాలి అనేది కూడా తెలియదన్న కానీ ఈ రోజు మా ఇంటి ముందు వచ్చి వాలంటీర్ల ద్వారా పెన్షన్ అందుకుంటున్నామన్న వితంతులు వికలాంగులు కూడా అలాగే అమ్మ ఒడి పథకం మా పిల్లలకి మీరు ఇచ్చారన్న అలాగే వైఎస్ఆర్ సేయితని ఇవన్నీ ఇచ్చారన్న చాలా మాకు చాలా సంతోషం ఉన్నదన్న మా జగనన్న ప్రభుత్వమే జీవితం అంతా ఉండాలని మేము కోరుకుంటున్నామన్న మా దీవెనలు ఎప్పటికీ మీకు ఉంటాయన్న మీ ఆశీర్వాదాలు మాకు ఉంటాయన్న మీలాంటి నాయకుడు మాకి ఎన్నళ్ళు ఉండాలని మేము కోరుకుంటున్నామన్న సార్ చింతూరు ఐటీడీఏ నుంచి కూడా విఆర్పురం మండలం నుంచి సార్ తెల్లవాలిగూడెం నుంచి తెల్లం నాంచారమ్మ గారు సార్ సార్ వారికి అయితే 30 ఇయర్స్ నుంచి కల్టివేషన్ లో ఉన్నారు సార్ వారు ఈ రోజు పట్టా తీసుకుపోతున్నారు నమస్తే అమ్మా నమస్తే తల్లి పట్టలేదు పట్ట కోసానికి జగన్ అన్న దగ్గర వచ్చింది అందరికి ధన్యవాదాలు అంతే సార్ నాకు ఇంకా విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీ నుంచి కలెక్టర్ గారిని రెస్పాండ్ అవ్వాల్సింది. యా నా జవహర్ అండ్ ఐ సీ యు నౌ ప్లీజ్ గో అహెడ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ విజయనగరం నుంచి సార్ యాక్చువల్లీ ఇవాళ వి ఆర్ వెరీ హ్యాపీ సార్ ఇంతమంది పేద ట్రైబల్స్ కి పట్టాల విషయంలో ఆర్వైఎఫ్ఆర్ బుక్స్ సంతకం చేయడం అన్నది మాకు చాలా ప్రతి సంతకం కూడా భలే హ్యాపీ ఫీల్ అవుతున్నాం సార్ ఎంటైర్ యునో టెన్యూర్ లో This is one of the best moments I can say, sir. 13,076 మందికి 25,002 ఎకరాలు ROFR కింద సార్ 9,945 మందికి 15,012 ఎకరాలు డికేటీ పట్టా ద్వారా సార్ టోటల్గా 23,021 మందికి 40,015 ఎకరాలు ఇవాళ డిస్ట్రిబ్యూషన్ రెడీ చేశాం సార్ గాంధీ జయంతి రోజున చాలా చాలా ఇక్కడ ఉండే ట్రైబల్స్ అందరూ కూడా పార్వతీపురం ఏజెన్సీ ట్రైబల్స్ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు సార్ దీంతో పాటుగా ఇవాళ కురుపం ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్లస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పార్వతీపురం కూడా ఏర్పాట్లన్నీ కూడా రెడీ చేసుకున్నాం సార్ ఇక్కడ వాస్తవంగా సార్ ఈ ఏజెన్సీ లిమిట్స్ లో 154 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి సార్ ఈ గిరి రైతు భరోసా కేంద్రాల కోసం ఇవి తొందరగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెప్పించుకొని ప్రకృతి వ్యవసాయం మీద ఎక్కువ ఇక్కడ ఫోకస్ ఎక్కువ చేయడం జరుగుతూ ఉంది సార్ ఈ ZBNF ప్రాక్టీసెస్ అన్ని కూడా ఈ ప్రాంతంలో బాగా విస్తరించినాయి సార్ సో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి వీళ్ళ యొక్క లైవ్లీహుడ్స్ ని ప్రమోట్ చేయడానికి యూనో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అలాగే ఐటీడీఏ అఫీషియల్స్ తో
ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిజైన్ చేసుకున్నాం సార్ తమరు ఇచ్చినటువంటి 20000 ఎకరాలని కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో దాన్ని యూనో ఫలవంతంగా తీసుకురావడానికి ఎకనామిక్ ప్రాస్పెరిటీ తీసుకురావడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిజైన్ చేశాం సార్ ఈ సందర్భంగా సార్ మా సాలూరు కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారు ఉన్నారు సార్ పార్వతీపురం ఎమ్మెల్యే గారు అలాగే ఎమ్మెల్సీ సురేష్ గారు ఉన్నారు సార్ ఇక్కడ తమరితో మాట్లాడడానికి సార్ జాతపు తెగ నుంచి సార్ ఎరగడ సంతోషి అని సార్ దుగ్గేరు పంచాయతీ నుంచి మక్కువ మండలం సాలూరు కాన్స్టిట్యూన్సీలోని మక్కువ మండలం నుంచి తమరితో మాట్లాడడానికి వచ్చున్నారు సార్ తమరు అనుమతిస్తే వారు తమరితో మాట్లాడతారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం తల్లి బాగున్నా రాజనగరన్నా జోగి బాగున్నా జోగి సురేష్ బాగున్నారా సురేష్ యా సారీ జవహర్న ప్లీజ్ గో అహెడ్ అన్నా జగనన్న నమస్తే తల్లి నమస్కారం అన్నా బాగున్నావన్నా బాగున్నా తల్లి నా పేరు సంతోషి అన్నా మాది విజయనగరం జిల్లా ఐటిడిఏ పార్వతీపురం మక్కు మండలం నుండి సాలూరు నియోజకవర్గం నుండి వచ్చానన్నా ఈ రోజు చాలా శుభదినం అన్నా గత కొన్ని సంవత్సరాలుగా మేము అడవి భూములు సాగు చేసుకుంటూ ఉన్నాం కానీ ఏ రోజు మాకు ఎవరు ఏ పట్టా ఇవ్వలేదన్నా కానీ మీరు మా అన్నగా ఎటువంటి ఎన్నో ఏళ్ల నుండి మేము ఒకవేళ భూమి సాగు చేసుకున్నా ఎలాంటి హక్కు కూడా మాకు లేదన్నా కానీ మీరు ఒక్క సంవత్సరంలోనే మాకు మా గిరిజన అర్హులైన ప్రతి ఒక్క గిరిజనులకు మాకు పట్టా ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలన్నా అలాగే తల్లిదండ్రులు మాత్రం ఆస్తులు ఇస్తారన్నా మీరు మాకు ఒక భరోసాని ఒక పెద్దన్నగా మా కుటుంబంలా మమ్మల్ని ఆదుకొని భూమి యొక్క ఎల్లకాలము స్థిరకాలము మాకు ఒక స్థిర ఆస్తిని ఇచ్చినందుకు చాలా గర్వంగా ఉందన్నా మీకు ఎప్పటికీ రుణపడి ఉంటామన్నా అన్నా రైతు భరోసా కేంద్రము కల్పించారన్నా అక్కడ ఎన్నో కొన్ని కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా సరే మాకు ఎరువులు లేక విత్తనాలు లేక ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళం కానీ మీరు వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసి విత్తనాలకి ఎరువులకి పని వ్యవసాయం యొక్క పనిముట్లకి ఏ ఇబ్బంది లేకుండా రైతు భరోసా కల్పించారన్నా అలాగే రైతు జల కళాలు కూడా మాకు కల్పిస్తున్నారన్నా మీకు ఎప్పటికీ రుణపడే ఉంటామన్నా గతంలో ఎంతో మంది గిరిజనులు ఎన్నో ఇబ్బందులు పడ్డామన్నా కానీ రక్తహీనత వలన ఎన్నో ఇబ్బందులు పడ్డాం కానీ ఇప్పుడు బాలింతలు గర్భిణీలు కిషోర బాలికల వలన మీరిచ్చిన పోషణ ఆహారాన్ని మేము అందుకుంటున్నామన్నా కరోనా బాధితుల వలన చాలా ఇబ్బందులు పడ్డామన్నా కానీ మీరు నెలకి 2 సార్లు బియ్యం ఫ్రీగా బియ్యం ఇస్తూ నగదు రూపంలో 1000 రూపాయలు మాకు ఇచ్చినందుకు చాలా సంతోషం అన్నా మాకు 0 వడ్డీని ఇచ్చారన్నా రైతు భరోసాని ఇచ్చారన్నా అలాగే మా అత్తగారికి చెయ్యూతని ఇచ్చారన్నా మా మామగారికి రైతు భరోసాని ఇచ్చారన్నా నాకు అమ్మఒడి నా బిడ్డకు అమ్మఒడిని ఇచ్చారన్నా అలాగే మా డోక్రా మహిళలకు ఆసరాన్ని ఇచ్చారన్నా మా తాతగారికి పెన్షన్ ఇచ్చారన్నా ఇవన్నీ చేసి కూడా మీరు ఒక మాకు ఏ ఇబ్బంది లేకుండా మా గ్రామాల్లో ఏ ఇబ్బంది పడకుండా మా కోసం మా గిరిజనుల కోసం ఆలోచించి సచివాలయాన్ని ఏర్పాటు చేసి అందులో గ్రామ వాలంటీర్ల్ని మీరు నియమించి మాకు ఏ ఇబ్బంది లేకుండా చేశారన్నా మీరు దేవుడి కన్నా గొప్పవారన్నా మీతో ఈరోజు మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉందన్నా అలాగే అన్న ప్రత్యేకంగా చెప్పాలంటే మన గుమలక్ష్మీపురంలో డైట్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నారన్నా కురుపంలో ఇంజనీరింగ్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నారన్నా సాలూరులో యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నారన్నా మా పక్క గ్రామంలో మక్కు మండలంలో ఏకలవ్య స్కూల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్ని ఏర్పాటు చేస్తున్నారన్నా అలాగే మన ఐటీడీఏ పరిధిలో ఉన్న పార్వతీపురం మా ఆరోగ్యాలు మా గిరిజన ఆరోగ్యాల కోసం మా కోసం మీరు ఎన్నో చేసి ఆరోగ్యంగా అనారోగ్య పాలు కాకూడదనే ఆరోగ్యంగా
ఆరోగ్యం గురించి ఆలోచించి మా కోసం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నియమిస్తున్నారన్న ఇంతకన్నా మీకు ఏమి ఇవ్వగలము ఎప్పటికీ రుణం తీర్చుకోలేమన్న మీకు అలాగే మంత్రివేరుగాలు ఉన్న పుష్పశ్రీవాణి గారు మేడం గారు మాకు దగ్గరుండి అన్ని సేవలు అందిస్తూ మాకు ఎప్పటికీ మా నుండి మీకు వచ్చి ప్రతి పదకాన్ని కూడా మీరు మాకు అందజేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్న మా సంస్కృతి సాంప్రదాయాలు గౌరవించి సమాజంలో మేము ఉన్నంత స్థితికి ఎదగాలని మాకు భూమిని ఇచ్చారు విద్యని ఇచ్చారు ఆరోగ్యాన్ని ఇచ్చారు సంక్షేమాన్ని ఇచ్చారు అన్ని మాకు ఎల్లవేళలా మీకు ఇస్తున్న మీరు ఇచ్చినందుకు ఎప్పటికీ ఎల్లప్పుడూ మా హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్న అలాగే చిన్న భాష అన్న మాది జాతపు భాష యాయా నువ్వు ఎప్పటికీ మా తొల్లే మంజుల వల్లే మా తొల్లే మంజుల వల్లే ఎప్పటికీ మా మా ఆబా మా అయ్యా మా ఈసక్క సభ్యం చక్కలే మింగకి రుణపడి మంజీమైన ఆ దేవుడికి కోరుకుంటున్నాం యాయా నువ్వు మచ్చే మంగుకు ఎది దేవుడు ఎది సభ్య చకల నువ్వు దేవుడు యాయా మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేం యాయా జయ జగనన్న జయ జయ జగనన్న. థ్యాంక్ యూ తల్లి. దేవుని దయవల్ని ఇంకా గొప్పగా చేయాలి చేసే అవకాశం కూడా దేవుడు ఇవ్వాలని ప్రార్థిస్తాను తల్లి. థ్యాంక్ యూ తల్లి. రాజశేఖర రెడ్డి గారిని ఇప్పటికీ దేవుడిలాగా అనుకుంటారు సార్. రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో నేను పచ్చబొట్ట వేయించుకున్నాను సార్. నిజంగా ఈరోజు నేను చెప్తున్నాను సార్, మా గిరిజనులు భవిష్యత్ ఎప్పటికీ కూడా గుండెల్లో మిమ్మల్ని దేవుళ్ళకి కొలుస్తారు సార్, అందులో ఏ డౌట్ లేదు సార్. థ్యాంక్ యూ సార్. సార్ కంటిన్యూ చేయమంటారా? Honorable Chief Minister to distribute RYOR pattas to the beneficiaries.
కూర్చోవాలా? ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్కు ఈ ఫౌండేషన్ స్టోన్స్ లాంచ్ చేస్తున్నారు.